హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో హస్బెండ్ వైఫ్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు ఓవ్యులేషన్ టైం అనేది వాళ్ళు గమనించుకొని, ఓవ్యులేషన్ టైంలో ఎక్కువ చాళ్ళు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది పెరుగుతుంది. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. యూజువలీ ఓవ్యులేషన్ అనేది ఏ టైంకి అవుతుంది అనేది తెలుసుకోవడానికి రకరకాల పద్ధతులు ఉంటాయి, అండ్ రకరకాల మార్గాల ద్వారా ఆ టైంకి హస్బెండ్ వైఫ్ కలవడానికి ఎక్కువగా ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి. కాబట్టి ఓవ్యులేషన్ టెస్టింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది అని తెలుసుకోవడానికి మనకి ఎటువంటి మార్గాలు ఉన్నాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళకి పీరియడ్ అనేది వచ్చే ముందు ఒక 14 డేస్ ముందు ఓవ్యులేషన్ జరుగుతుంది అని తెలుస్తుంది. నార్మలీ పీరియడ్ వచ్చినప్పుడు దానికన్నా కరెక్ట్గా 14 డేస్ వెనక్కి వేసుకుంటే అది అప్రాక్సిమేట్గా ఓవ్యులేషన్ టైం. సో రెగ్యులర్గా ప్రతి నెల 30 రోజులు కానీ 28 రోజులు కానీ పీరియడ్ వచ్చే వాళ్ళల్లో జస్ట్ బై క్యాల్కులేషన్ ఈ టైంకి ఓవ్యులేషన్ జరుగుతుంది అని తెలుసుకొని ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలవచ్చు. ఇంకొంచెం షూర్గా తెలుసుకోవాలి అంటే మనకి స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు, లేదా ఈ మధ్య కాలంలో ఓవ్యులేషన్ టెస్టింగ్ కిట్స్ అనేవి దొరుకుతున్నాయి. సో స్కానింగ్లో మనము తరచూ స్కాన్లకి వచ్చి హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో స్కాన్లో ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే టైం ఏంటి అనేది తెలుసుకొని ఆ టైంకి హస్బెండ్ వైఫ్ అనేది కలవడానికి టైమింగ్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఇది ప్రతిసారి హాస్పిటల్కి రావాలి, స్కాన్ అనేది చేయాలి, సో వాళ్ళకి కొంచెం టైం అనేది దీనికి కేటాయించాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ఎల్హెచ్ కిట్స్ అని ఉంటాయి. సో ఓవ్యులేషన్ టెస్ట్ కిట్స్ అంటే ఎల్హెచ్ కిట్స్ అని దొరుకుతాయి. ఇవి కమర్షియల్గా అవైలబుల్ ఉంటాయి, మెడికల్ షాప్స్లో అయినా కానీ ఆన్లైన్లో అయినా కానీ తెప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఓవ్యులేషన్ జరిగే ముందు ఎల్హెచ్ అనే హార్మోన్ బాడీలో బాగా పెరుగుతుంది. సో ఆ ఎల్హెచ్ హార్మోన్ అనేది పెరగడం అనేది మనకి ఓవ్యులేషన్కి సిగ్నల్ అన్నమాట. సో అండాశయంలో ఫాలికల్ పెరిగినప్పుడు ఈ ఎల్హెచ్ హార్మోన్ అనేది పెరిగి ఆ ఫాలికల్ రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవ్వడానికి సిగ్నల్ అనేది ఓవరీకి అందుతుంది. సో ఈ ఎల్హెచ్ హార్మోన్ ఏదైతే పెరుగుతుందో దాన్ని కనిపెట్టడానికి ఓవ్యులేషన్ కిట్స్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయి. సో ఈ ఎల్హెచ్ లెవెల్స్ బ్లడ్లో ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో సేమ్ మనకి యూరిన్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో యూరిన్ శాంపిల్ని మనం ఎల్హెచ్కి టెస్ట్ చేసి మనకి ఎప్పుడైతే ఎల్హెచ్ లెవెల్స్ డిటెక్ట్ అవుతాయో ఓవ్యులేషన్ జరగబోతుంది అని మనకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే మనకి ఎల్హెచ్ కిట్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్లో మనం హెచ్సీజీ హార్మోన్ని టెస్ట్ చేస్తాం. సో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు హెచ్సీజీ అనే హార్మోన్ సెక్రీట్ అవుతుంది, దాన్ని మనం యూరిన్లో టెస్ట్ చేస్తాం. అదేవిధంగా ఓవ్యులేషన్ అప్పుడు మనకి ఎల్హెచ్ హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎల్హెచ్ హార్మోన్ని సిమిలర్గానే టెస్ట్ చేస్తాం. సో మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లో ఉన్నట్టుగానే స్ట్రిప్ అనేది దొరుకుతుంది. యూరిన్ శాంపిల్ వేసిన తర్వాత మనకి డబుల్ లైన్ అనేది కనిపిస్తే మనకి ఎల్హెచ్ పాజిటివ్ ఉన్నట్టు, అంటే ఓవ్యులేషన్ జరగబోతుంది అని అర్థం. సో ఈ ఎల్హెచ్ కిట్స్ ద్వారా మనకి ఓవ్యులేషన్ అనేది ట్రాక్ చేసుకోవడానికి చాలా రిలయబుల్ మెథడ్ అని తేలింది. అండ్ దీంతో డెఫినెట్లీ వాళ్ళు ఓవ్యులేషన్ అనేది ట్రాక్ చేసుకొని మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేసుకోవచ్చు. సో ఎస్పెషలీ హస్బెండ్ వైఫ్ ఒక చోట లేరు, దూరంగా ఉన్నారు, ప్లాన్ చేసుకోవాలి. ఓవ్యులేషన్ తెలిస్తే ఆ టైంకి వాళ్ళు ఒక చోటు హస్బెండ్ వైఫ్ కలవడానికి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నారు, ఇలాంటి సమయంలో డెఫినెట్లీ ఈ ఎల్హెచ్ టెస్ట్ కిట్స్ అనేవి పనిచేస్తాయి. సో ఇది రొటీన్గా వాడాల్సిన అవసరం ఉందా అంటే, సే సపోజింగ్ హస్బెండ్ వైఫ్ 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నారు, రెగ్యులర్గా కలిసినా ప్రెగ్నెన్సీ రావట్లేదు, మరి అప్పుడు ఈ ఎల్హెచ్ టెస్ట్ కిట్స్ వాడుకొని వాళ్ళు ఏమైనా ట్రై చేయొచ్చా? సో మనకి రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటి అంటే, ప్రతిసారి ఓవ్యులేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది టైం చేసుకొని ఆ టైంకి కలుస్తున్నప్పుడు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం అనేది గమనించారు. సో కపుల్స్ ప్రతిసారి ఇవి టెస్ట్ చేసుకొని ఆ టైంకి వాళ్ళు కలవాల్సిందే అని అలా ట్రై చేసినప్పుడు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రేట్ తగ్గింది. సో దానికన్నా కూడా వారానికి కనీసం 2 టైమ్స్ అన్న వాళ్ళు మినిమం కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఓవ్యులేషన్ కంపల్సరీగా టెస్ట్ చేసుకొనే వాళ్ళు ట్రై చేయాలి అన్న కాన్సెప్ట్ కాకుండా రెగ్యులర్ ఇంటర్కోర్స్ అనేది వాళ్ళు ఫాలో అయ్యి ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అనేది తేలింది. బట్ యాజ్ నేను చెప్పినట్టుగా ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉండి వాళ్ళు ప్లాన్ చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఓవ్యులేషన్ టెస్ట్ కిట్ అనేది హెల్ప్ అవుతుంది. సో అందరికీ ఈ ఓవ్యులేషన్ టెస్ట్ కిట్ తోటి అవసరం ఉండదు, బట్ డెఫినెట్లీ మనము ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో
టెస్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ఓవులేషన్ టెస్ట్ కిట్లో మనకి పాజిటివ్ వస్తే ఓవులేషన్ అనేది మనకి డాక్యుమెంట్ అవుతుంది కాబట్టి ఆడవాళ్ళల్లో హార్మోన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి, ఓవులేషన్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది అని మనకు తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా కూడా ఇది మనకి హెల్ప్ అవుతుంది. సో ఓవులేషన్ టెస్ట్ కిట్స్ చాలా సింపుల్ టెస్ట్, చాలా సింపుల్ మెథడ్లో ఇంట్లోనే వాళ్ళకి ఏ టైంకి ఓవులేషన్ జరుగుతుంది అని తెలుసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి అవకాశం ఉంది. బట్ ఇది 100% వాడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా రెగ్యులర్గా ఇంటర్ కోర్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఆటోమేటిక్గా పెరుగుతుంది. థ్యాంక్ యూ.